चूड एस्टिमेशन ऑफ यूरिया बाय ज़ांतो हाइड्रोल मेथड रहा एस्टिमेशन ऑफ एस्टिमेशन ऑफ यूरिया बाय ज़ांतो हाइड्रोल मेथड एस्टिमेशन ऑफ यूरिया बाय पढ़ती सार है ना तो कुछ सार बिट रहा है ओके कुछ एस्टिमेशन ऑफ यूरिया बाय ज़ांत हाइड्रोल मेथड रहा है सर व्हाट इज यूरिया व्हाट इज फॉर्म ऑफ यूरिया यूरिया इज हाईली सॉल्युबल इन वाटर यूरिया पर को नीला का भागा करो तुमने कदा व्हाट इज फॉर्म ऑफ यूरिया Estimation of urea by ज़ांतो हाइड्रोल method. Urea is a highly soluble water. It is used in fertilizer. Yes. Urea reacts with ज़ांतो हाइड्रोल gives urea is the more combines with gives the insoluble SiMeO ज़ांतो SiMeO ज़ांतो చూడమ యూరియా నీటిలో కరుగుతుంది కదా మరి నీటిలో కరిగినప్పుడు కష్టంగా కరగడం అనేది దానికి ఏం చెప్తాడ యూరియా కంబైన్స్ విత్ ज़ांतो హైడ్రోల్ గివ్స్ SiMeO ज़ांतो SiMeO ज़ांतो ఇట్ ఈజ్ ఇన్సాల్యుబుల్ వాటర్ ఇట్ ఈజ్ ఇన్సాల్యుబుల్ వాటర్ ఈ నీళ్ళ కలరు ఇది కరుగుతుంది మరి మీ అందరూ తెలుసు ఈ దీర్ఘ రసం మీద వస్తుంది మనకి SiMeO ज़ांतो వస్తుంది ఈ కలర్ అనేది ప్రిసిపిట్ అవక్షేపాన్ని బేస్ చేసుకొని దీన్ని ఎస్టిమేట్ చేస్తారు కదా యూరియా ఇట్ ఈజ్ అమైడ్ డెరివేటివ్ ఇట్ ఈజ్ హైలీ సాల్యుబుల్ వాటర్ ఇట్ కంబైన్స్ విత్ ज़ांतो హైడ్రోల్ గివ్స్ ఎన్ ఇన్సాల్యుబుల్ ప్రొడక్ట్ ఆఫ్ SiMeO ज़ांतो SiMeO ज़ांतो నెక్స్ట్ సర్ వాట్ ఇస్ ది ప్రొసీజర్ హౌ టు ఎస్టిమేట్ ది యూరియా You can take 0.5 grams of urea. 0.5 grams of urea is weighed accurately. Weighed accurately means ఖచ్చితంగా కనుక్కుంటారమ్మ. 0.5 grams urea కనుక్కుంటారు. తీసుకుంటారు కరెక్ట్గా. తీసుకున్నాక ఏం చేస్తారు? It is mixed with 20 ml of water. 20 ml of water. అప్పుడు తీయండి వాళ్ళ దగ్గర మరియు కరిగిపోతుంది. కరిగిపోతా? And 80 ml of glacial acetic acid. Glacial acetic acid करता है. Glacial acetic acid करता है. प्रोसीजर देते हैं करता. करीब दे. ज़ांतो हाइड्रोल प्रोसीजर. इतना जब करोगे. SiMeO. ज़ांतो హైడ్రోల్ ప్రిసిపిటేట్ ఇన్ ది ఫామ్ ఏం చెప్పు సిరేని 0.5 గ్రామ్స్ ఆఫ్ యూరియా ఇన్ ది వేడి అక్యురేట్లీ ఇట్ డిజాల్వ్ ఇట్ 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 యాడెడ్ 20 ml ఆఫ్ వాటర్ అండ్ 80 ml ఆఫ్ గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ ఇట్ కంబైన్స్ విత్ ज़ांतो యాడ్ విత్ 10 ml ఆఫ్ ज़ांतो అంటే మా కదా పసేని ज़ांतो 10 ml of ज़ांतो हाइड्रोल కలిపితే వస్తుంది కలపాలి కదా అర్థమైందా ఇది తీసుకుంటాం నీళ్ళ కరిగిస్తాం అలాగే ఏం కలపాలి గ్లేషియల్ ఎస్టిక్ కలుపుతాం కలిపిన తర్వాత 10 ml of ज़ांतो हाइड्रोल ఇస్ యాడెడ్ గివ్స్ ఎ ప్రిసిపిటేట్ ఆఫ్ SiMeO ज़ांतो హై ज़ांतो ఏర్పడుతుంది ఇది ప్రిసిపిటేట్ రా లక్ష్యం
కదా. దిస్ ప్రిన్సిపల్ ఇస్ సాల్యుబుల్ ఇన్ వాష్ విత్ వాటర్. ఇట్ ఈస్ ప్రిన్సిపల్ వాష్ విత్ వాటర్ అండ్ సాల్యుబుల్ విత్ ఎథనాల్. ఇట్ ఈస్ ఇన్ సాల్యుబుల్ విత్ ఎథనాల్ డ్రైడ్ డ్రైడ్ అండ్ వేడి యాక్యురేట్లీ. వేడి యాక్యురేట్లీ చూసారు చెప్పండి సార్. 0.5 grams ఆఫ్ యూరియా. వాట్ ఈజ్ యూరియా? యూరియా ఈజ్ అ ఫర్టిలైజర్. ఇట్ ఈజ్ ఎమై డెరివేటివ్. ఇట్ ఈజ్ హౌ ఇన్ సాల్యుబుల్ వాటర్. Urea reacts with the xanth hydrol, gives the insoluble product of SN limited xanthine. Next procedure. 0.5 grams of urea is weighed accurately. 20 ml of water is added and 8 ml of DHL stick is added and 10 ml of xanth hydrol is added to get precipitate of SN limited xanthine is obtained. It is dried and washed with water to get precipitate. The precipitate dissolved methanol, washed with methanol to get weighed accurately. In your mind, mala weighed accurately. What is the piece of basis for the amount of urea? Then, if the avakshan was not, then water to wash just that, methanol to wash just that, dry just that. Then what is the number? Weight. Weight number. Next. Calculation amount. Yes, what is the calculation? 60.06 grams of urea is equal to 420.25 grams of xanth hydrol. అవక్షేపం అంటే ఏంట్రా? సాలిడ్ రా. అరే మనం చూడమ్మా, ఇది సాలిడ్ రా. దీన్ని నీళ్ళ కరిగిపోద్ది. దీనికి ఇది కలుగుతుంది, జామ్ కడే కలుగుతుంది. ఇది ఏర్పడుతుంది. దీనికి రెండు పేర్లు ఉన్నాయి. ఏమేంటివి? ఎస్ఐ లిమిటెడ్ జాంతైన్ హైడ్రాల్ ఒకటి, డై జాంతైన్ హైడ్రాల్ యూరియా. ఇది ఇన్స్టాలింగ్ వాటర్. ఇది కరగదు, అవక్షేపం ఇది. ఈ అవక్షేపం ఏం చేస్తాను? నీటితో వాష్ చేస్తాను, విధానం వ్యాష్ చేస్తాను. అప్పుడు సబ్స్టెన్స్ మిగిలిపోద్ది. ఇందా చెప్పారు, సబ్స్టెన్స్ మిగిలిపోద్ది, దాన్ని వెయిట్ చేస్తాను. ఆ వెయిట్ ప్రకారం క్యాల్కులేషన్ చేస్తాను. అర్థమైనా? 60.06 grams ఆఫ్ యూరియా ఈజ్ ఈక్వల్ 420.25 grams ఆఫ్ ఎస్ఐ ఎమిడో జాంత హైడ్రో. ఎస్ఐ ఎమిడో జాంత హైడ్రో. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ కన్వర్టింగ్ ఎంత ఎంత అరే మళ్ళీ గుర్తుపెట్టుకొస్తున్నామా? ఫ్యాక్టర్స్ ఫర్ కన్వర్టింగ్ వెయిట్ ఆఫ్ ప్రిసిపిటేట్ ఇంటూ యూరియా ఇది ఈక్వల్ 60.06 by 420.25 into 1425 percentage of urea sample
percentage of urea in the sample is equal to weight of the precipitate by weight of urea sample. Weight of urea sample into 0.1425 into 100. There are. Sir, sir, sir. मेरे तो कुछ कुछ लोग उठा रहे हैं ये भी लेते हैं 60.06 से देंगे उसे दे मॉलिक्यूल का यूरिया किन्हें मॉलिक्यूल का बेटा यूरिया इधर इन्हें दी 420.25 करते नहीं दी दीनी मार्क के बेटा एसआई एमिड सांतल हाइड्रोजन लगा दाने मार्क बिटी दी यूरिया मार्क बिटी दी इधर वन मोल है ते इधर पर converting factor is equal to weight of urea by weight of diazoxide ammonium urea adi into idan madi convert next last percentage of urea is equal to what weight of weight of precipitate ochindi kada by weight of sample anta 0.0 into idi factor into 100 percentage of into 100 that is estimation of urea by some hydrogen method. Now, what do we do? Urea is a highly soluble, it is amide derivative. It is a highly soluble water. Highly soluble water. It reacts with some hydrogen to get insoluble product of SL amide of some hydrogen. That is the two things we have to do. That is the two things. Di-xanthe hydrogen urea. Di-xanthe hydrogen urea. That is the two things. చూడు సార్ ప్రొసీజర్ ఏంటంటే 5 గ్రామ్స్ 0.5 గ్రామ్స్ తీసుకుంటాం నీళ్ళు కలుపుతాం ఎస్టిక్ యాసిడ్ కలుపుతాం ఏది నీళ్ళు కలుపుతాం ఫస్ట్ కలిపి అవక్షేపం వస్తుంది అవక్షేపం వాష్ చేస్తాం వాటర్తో మిగతాంతా వాష్ చేస్తాం డ్రై చేస్తాం దాని వెయిట్ కలుపుకుంటాం అప్పుడు వెయిట్ వస్తుంది నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఇది గ్రామ్ మాలిక్యూల్ వెయిట్ ఆఫ్ యూరియా దిస్ ఇస్ గ్రామ్ మాలిక్యూల్ డై ఎగ్జాంపుల్ డెరివేటివ్ converting factor is equal to 0.1425 grams next percentage of urea is equal to ide namma next manaki ee chapter lo meeluga super phosphate of lye yes what is super phosphate of lye meer already ante mee chadivaru naadu gurtu ledhu paata rojullo senior intel undadi సీనియర్ ఇంటర్లో ఫిఫ్త్ గ్రూప్ ఉంటుంది ఫిఫ్త్ గ్రూప్లో వాట్ ఆర్ ది ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటీమోనీ బిస్మత్ కదా ఫాస్ఫరస్ డెరివేట్స్ ఉంటుంది అనమాట సీనియర్ ఇంటర్లో ఉంటుంది నెక్స్ట్ హెడ్డింగ్ ఎస్టిమేషన్ ఆఫ్ సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైఫ్ అనాలిసిస్ ఆఫ్ super phosphate of lye దీని మరొక పేరు calcium super phosphate దాని మరొక పేరు ఏమమ్మా calcium super phosphate calcium super phosphate the form of calcium super phosphate ఇరు వాడతారు ఫాస్ఫేట్ ఇరు వాడతారు super phosphate అంటే బాగా మిరప పత్తి చేస్తుంటారు గుర్తుందా విన్నారు మీరు ఎస్ వాట్ ఈస్ ద క్యాల్షియం సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ ఇట్స్ మల్ ఫార్మ్ CaH2PO4 2H2O ప్లస్ 2CaSO4 2H2O దట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ క్యాల్షియం సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ CaH2PO4 plus 2H2O plus 2CaSO2H2O. It is a mixture of calcium dihydrogen phosphate. Did you hear it, Amma? Calcium dihydrogen phosphate. Calcium dihydrogen phosphate plus gypsum. This is gypsum. Gypsum. Where are you going to get it? Cement to formulate it.
జిప్సం సిమెంట్ సెట్టింగ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ లో 2% ఆఫ్ జిప్సం 2% ఆఫ్ జిప్సం ఇస్ యాడెడ్ జిప్సం కలిగిపోతుంది సెట్టింగ్ టైం స్లో చేస్తుంది కదా జిప్సం కాబట్టి వాట్ ఇస్ ద సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అండ్ జిప్సం ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఫర్టిలైజర్ ఎస్టిమేషన్ ఆఫ్ సూపర్ అనాసిస్ ఆఫ్ సూపర్ ఫాస్ఫేట్ ఇన్వాల్వ్స్ టూ స్టెప్స్ ఇది రెండు రకాలు Analysis of superphosphate involves two stages. First step is estimation of calcium. Estimation of calcium, first step. And second step is estimation of sulfate. Then what? Make analysis of superphosphate of lime one day. What is superphosphate of lime? It is a mixture of gypsum and calcium dihydrogen phosphate. The estimation is two steps. First step is estimation of calcium. Second one is estimation of sulfate. Estimation of sulfate. First step. First stage. Rendu rayali. Adithu rendu rayali. Estimation of calcium. Calcium sulfate reacts with ammonium oxalate. Ammonium oxalate this is ammonium oxalate ammonium oxalate gives calcium oxalate the calcium oxalate calcium oxalate and ammonium sulfate idra first step em cheppam manam estimation of calcium kada on gypsum dutu kada calcium dutu kada guarantee calcium sulfate combines with ammonium oxalate calcium sulfate reacts with ammonium oxalate gives calcium oxalate precipitate the precipitate amount calcium oxalate precipitate the calcium oxalate plus H2SO4 gives oxalic acid and calcium sulfate calcium sulfate so right the procedure estimation of calcium gets first step endi calcium sulfate calcium combined present in the salt combines with ammonium oxalate gives ammonium oxalate precipitate sorry calcium oxalate precipitate this calcium oxalate precipitate ఈ జో టైటెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూస్ ఆక్సలిక్ యాసిడ్ క్యాచింగ్ సల్ఫ్యూరిక్ నెక్స్ట్ ప్రొసీజర్ అమ్మా అదేనా వాట్ ఈస్ సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అండ్ జిప్సం ది ఎస్టిమేషన్ ఆఫ్ సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఇస్ టు స్టెప్స్ ఆర్ టు స్టేజెస్ ప్రసాద్ నిన్న పెన్ను చూశానండి పిల్లలు మధ్యాహ్నం హా నిన్న మధ్యాహ్నం పిల్లలు పెన్ను చూశారు మనందరి ఇంటిదా సత్యా అదేం తెలుసా స్టాండ్ పెట్టుకుని పిన్నది ఇందాక వెతికా కదాడా సరే సాయంత్రం ఉంది కదా ఎక్కడికి పోదు కదా ఇది ఇబ్బంది లేదు సర్లే ఉంది ఆడి పోరా పిన్నది తిండి సరే ఏం అర్థమేమో సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అంటే మిక్సర్
క్యాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అండ్ జిప్సం. ఎస్టిమేషన్ ఆఫ్ సూపర్ ఫాస్ఫేట్ ఫర్ టూ స్టేజెస్. ఫస్ట్ స్టెప్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాల్షియం. క్యాల్షియం ప్రతిబింది ఫర్టిలైజర్ కంబైన్స్ విత్ అమ్మోనియం ఆక్సలేట్ గివ్స్ క్యాల్షియం ఆక్సల్ ప్రిసిపిటేట్. క్యాల్షియం అంటే ప్రిసిపిటేట్. ద ప్రిసిపిటేట్ కంబైన్స్ విత్ సల్ఫ్యూరిక్ గివ్స్ ఆక్సల్ గ్యాస్ క్యాల్షియం. నెక్స్ట్ ప్రొసీజర్ అలా తెప్పించాలి. రెండు మూడు ఇందాక ప్రసాద్ కనిపించాలి. చూడమ్మ ప్రొసీజర్ రా. 25 ml ఆఫ్ శాంపుల్ కంబైన్స్ విత్ 50 ml ఆఫ్ వాటర్. ఏం కలపాలరా? 25 ml ఆఫ్ శాంపుల్ కంబైన్స్ విత్ 50 ml ఆఫ్ వాటర్ gives 1 ml of add it. Ammonium oxalate. Ammonium oxalate in presence of ammonium hydroxide. In presence of ammonium hydroxide gives a precipitate. Why do you spread one? Why do you spread one? టెస్ట్ మీద చూస్తుంది మీకు ఈ విషయంలో పడుతుంది. చూద్దాం. ద ప్రిసిపిటేట్ డిజాల్వ్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ టైట్రేటెడ్ విత్ పొటాషియం పర్మాంగనేట్. టైట్రేటెడ్ విత్ పొటాషియం పర్మాంగనేట్. 25 ml ఆఫ్ శాంపుల్ వాటర్ కలిపి దానికి ఏం కలపాలి? 1 ml ఆఫ్ అమ్మోనియం ఆక్సైడ్ కలుపుతాము. కలిపితే ఈ ప్రశ్న అవక్షం వస్తుంది. ఈ అవక్షాన్ని సల్ఫ్యూరికం కరిగిస్తారు. కరిగించేసి దాన్ని దేంతో ట్రాక్టేషన్ చేస్తాం? పొటాషియం పర్మాంగనేట్ ఆ విధంగా కలుపుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి ఏంది? ఎస్టిమేషన్ ఆఫ్ సల్ఫేట్ బాగా డెడ్ ప్రాక్టీస్ చేసి చూస్తారు. ప్రసాద్ ఇట్లా ఎస్టిమేషన్ ఆఫ్ క్యాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ సాల్ట్ ఉందా? క్యాల్షియం క్లోరైడ్, బేరియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అమ్మోనియా ఆక్సలేట్ బాడీస్ రెండు టెస్ట్ ఉంది. ప్రొసీజర్ టీ ఇవి ఉంది. సల్ఫేట్ రా. ఎస్టిమేషన్ ఆఫ్ సల్ఫేట్ రా. ఇదేం లేదు ప్రొసీజర్. దీని ప్రొసీజర్ ఏంటంటే సల్ఫేట్ అయాన్స్ రియా కంబైన్స్ విత్ బేరియం అయాన్స్ అమ్మోనియా ఆక్సైడ్. అమ్మోనియా ఆక్సైడ్ ఉందా? ఉందా? వేరే క్లోరైడ్ చూడరా. వేరే సల్ఫేట్ ఏ లేదు. సల్ఫేట్ అయాన్స్ కదా సాల్ట్లో అదే చేస్తుంది. బేరం కూడా కలుపుతారు. కాబట్టి సల్ఫేట్ కొద్ది బేరం సరిగ్గా అవక్షేపం చేస్తారు. ఆ బేరం సరిగ్గా అవక్షేపాన్ని బయట తీసి దాంతో ప్యాటర్న్ చేస్తారు. ఇది ప్రొసీజర్ సార్. 10 ml ఆఫ్ శాంపుల్ కంబైన్స్ విత్ 50 ml ఆఫ్ డైలీ టిచ్కేసి పోతాం. వెరీ గుడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ gives 1 ml of barium chloride added. Why to precipitate of barium sulfate? Barium sulfate. The barium sulfate solution is titrated with EDTA. EDTA in presence of erythrochrome black tea. ఎరిక్రోమ్ బ్లాక్ ఇండికేటర్. ఎరిక్రోమ్ చూసారు మొన్న ఉంది. ఇది అదే
ఆ బ్లాక్ ఇండికేటర్ చెప్తారు అన్నమాట. The sulfate ions present in the solution combines with barium ions, gives barium sulfate. Barium sulfate is insoluble in water. Sample disorder. The regular quality? Dilute. Dilute. Very good. How much is it? ఈ అవక్షేపాన్ని సొల్యూషన్స్ ఉంటారు దాన్ని ఈ డీటెయిల్ టైటన్ చేస్తాం చేస్తే ఎలిక్రోమ్ బ్లాక్ ఇండికేట్ టైటన్ చేస్తే ఎండ్ పాయింట్ ఇస్ బ్లూ కలర్ ఎండ్ పాయింట్ ఈస్ బ్లూ కలర్ అంతే అమ్మా. అరే రేపు క్లాస్లో కొద్దిగా మర్చిపోయి ఫిల్ కదా రేపు ఇందాక ఇది మా దానికోసం మనం ఇందాక ఇది దానికోసం మనం అది పెన్ పెన్నది కొన్నట్టు పెన్నది పెన్ అంటే అది మామూలు పెళ్ళే కానీ శాండ్ సెలవు పెట్టుకోవచ్చు పాపం ఏం పర్లేదు హ్యారీ పోతే రేపు దాకా కష్టం.